next segment karan karanga. Rao garu ee roju Christmas special kada, mari meer em cheyabothunnaru? Chicken roll chesanani valla. Chicken roll. Roll. That is the Christmas special. Anta fast ga. Christmas rose kuda twaraga chesaru. Pandagandi meer chestu undatam vedi vedi gala em avutunnayi entam chustamandi. Ante viewers ela ante mana ye chesina twaraga easy ga untundi. Pandagantene inka hadavudiga untundi illanta. So inkonchi fast ga vanta kuda ayipettukoni cheyalanukuntaru. Antena sappa. Ma viewers kosam meer enta help chestunnarandi. Thank you. Thank you andi. Okay, Rao garu manaki pandaga kabatti aalasyam kaakunda tondaraga ayipoyi chicken roll chesi chupistunnaru. Mari daniki kavalsina padarthalu enta chuddama. Chicken రోల్స్ కావాల్సిన పదార్థాలు వాంటన్ షీట్స్ 4 బోన్లెస్ చికెన్ 1/2 కిలో తరిగిన ఉల్లిపాయ 1 క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు జీలకర్ర 1 టీ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు 3 అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ ధనియాల పొడి 1 టీ స్పూన్ జీలకర్ర పొడి 1 టీ స్పూన్ గరం మసాలా 1 టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా నూనె డీప్ ఫ్రైకి సరిపడా కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసారు కదా రావు గారు రెడీ అండి రెడీ అండి అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ ఎస్ స్టార్ట్ చేద్దాం ఆన్ చేసుకుందాం ఓకే ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం కొంచెం వేడైన తర్వాత కొంచెం జీలకర్ర మీరు చెప్తారు కదా రెగ్యులర్ గా నేను అంటే లాస్ట్ అండ్ అంతా మీరు వేయకపోయేసరికి నేను ఓకేలే ఇంకా మనం చెప్తుంది తుస్ అవుతుంది కాబట్టి ఇంకా చెప్పకూడదని ఫిక్స్ అయ్యాను కానీ మీరు వేసేస్తున్నారు నెక్స్ట్ మనం ఉల్లిపాయలు చికెన్ చాలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నారు రోల్ కి మీరు కొంచెం చిన్న చిన్న అంటేనే కొంచెం బాగుంటాయి కదా దాని తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవునండి క్రిస్మస్ అనగానే చక్కగా నాన్ వెజిటేరియన్ అని తర్వాత అన్నిటికంటే నా ఫేవరెట్ స్వీట్స్ కేక్స్ అదే పుడ్డింగ్లు ఓకేనండి మీరేంటి నాకు చెప్పకుండా చికెన్ వేసేసారు గొడవతానండి ఇక్కడ నేను ఫస్ట్ నాకు డిష్ కదండి కొంచెం డ్రైగా చేసుకోవాలి మీరు చూసారా నేను కూడా ఇలా ఇలా డ్రై చేస్తే ఇలా కాలిపోయింది నాకు ఓకేనండి అంటే ఎలా అంటే మీరు ఏదో ఏం లేదు ప్రాక్టీస్ ప్రాక్టీస్ అన్నారు కానీ ఫస్ట్ టైం యాక్సిడెంట్ అవుతుంది కదా మళ్ళీ రెండో సెకండ్ టైం కాదండి కాదు ఇప్పుడు కొంచెం చిల్లీ చేసుకోండి మీకు ఎంత కారం కావాలో పచ్చిమిరపకాయలు కారాన్ని అంటే ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం ఇదన్నమాట కారం కూడా వెంటనే వేసేసారా ఆల్రెడీ ఆల్మోస్ట్ రెడీ అండి కొంచెం జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ పసుపు కొంచెం గరం మసాలా అంటే నేను చెప్పాను కదా మీకు చాలా క్విక్ అవుతుందని చెప్పి అదనమాట దాని తర్వాత ఈ పెప్పర్స్ ఏంటంటే మీకు క్రిస్పీ వస్తుంది లాస్ట్గా వేసుకోవాలి లేకపోతే మీకు సాగి అయిపోతుంది అనమాట దానికి నేను లాస్ట్గా వేస్తున్నాను ఆఖరిగా ఇది మనం చికెన్ రోల్ ఇండియన్ స్టైల్లో చేస్తున్నాం చైనీస్ కాదు కొంచెం సాల్ట్ ధనియా ఆల్మోస్ట్ రెడీ అన్నమాట ఇవాళ ఇక్కడ ఫ్రీడమ్ రైస్ బ్రెయిన్ ఆయిల్ ఫ్రీడమ్ రైస్ బ్రెయిన్ ఆయిల్ తోటి మనం కుక్ చేస్తున్నాం లెస్ అంటే అబ్జర్వెంట్ లెస్ ఉంటుంది ప్లస్ లైట్గా ఉంటుంది అన్నమాట అండ్ తక్కువ నూనెతో ఎక్కువ ఉంటుంది కరెక్ట్ అండి ఇప్పుడు చూడండి ఇది డ్రై అయిపోయింది బాగా మనం ఇది ఒక చిన్న బౌల్లో తీసుకుందాం ఇప్పుడు బౌల్లోకి వేస్తున్నారు ఇలా 10 చల్లారుతూ ఉండాలి అవునండి ఇది రెడీ అన్నమాట ఓకేనండి ఇప్పుడు రోల్స్ చేసుకుందాం మెయిన్ టైం నూనె కూడా వేడి అవుతుంది ఓకే సో ఈ షీట్స్ అండి బేసిక్లీ ఇవి అన్ని స్టోర్స్ లో దొరుకుతాయి మీకు పిల్లో షీట్స్ లాగా ఇవి కొంచెం పలచగా ఉంటాయి సో ఇవి వాడుకోవచ్చు అనమాట సో దీనికి మెయిన్ థింగ్ మనం ఇంకోటి ఏంటంటే కొంచెం నీళ్ళు పోయింది ఇప్పుడు నార్మల్గా ఎగ్ వేసుకుంటారు కొన్నోళ్ళు సో ఐ డోంట్ యూస్ ఎగ్ ఇది వచ్చి జస్ట్ బైండింగ్ అనమాట క్లోజ్ చేయడానికి చాలు గమ్ లాగా యూస్ చేయడానికి ఇది ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇంకేమైనా వేసారా ఏం లేదండి జస్ట్ మైదా దాంట్లో కొంచెం వాటర్ పేస్ట్ గమ్ లైక్ యూనో సో ఇప్పుడు మైదాని వాటర్ తో గమ్ లాగా చేసేస్తారు అంతే ఇప్పుడు చూడండి కొంచెం తీసుకుంటున్నా ఇప్పుడు చూడండి ఇది కొంచెం ఇలా రాసుకోవాలి ఇప్పుడు ఇది రోల్ చేసుకున్నారు కదా ఇలా రోల్ చేసుకొని సైడ్లో కొంచెం క్లోజ్ చేసుకోవాలి లేకపోతే మీకు బయటకు వచ్చేస్తుంది అనమాట ఇది చాలాసేపు మీరు బయట పెడితే కూడా డ్రై అయిపోతుంది సో ఆల్వేస్
సాఫ్ట్ గా ఉండాలి అన్నమాట. రెడీ అయిన వెంటనే ఫ్రై చేసేసారు. ఇప్పుడు ఇది బయట ఉండి కొంచెం ఇది డ్రైగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం మాయిస్ట్ ఉంటే ఇప్పుడు కింద చూడండి బాగుంటుంది. ఓ అంటే ర్యాప్ చేస్తున్నా అన్నప్పుడు ఓపెన్ చేస్తే చాలు. అవునండి. ఇప్పుడు వాంటన్ షీట్స్ చిన్నవి దొరుకుతాయండి. ఓకే. అదే ఫిలో పేస్ట్ అంటే కొంచెం పెద్దవి ఉంటాయి అన్నమాట. ఇది వాంటన్ షీట్స్ అన్నమాట. ఇది మీ మినీ మినీ రోల్స్ చేసుకోవచ్చు. వాంటన్ షీట్స్ అండి. మీరు ఇలా కూడా చేసుకోవచ్చు అండి. ఇలా కూడా చాక్లెట్ లాగా ఇలా కూడా చేసుకోవచ్చు మీరు. ఇది ఈజీ వే. ఇది కొంచెం కష్టం అన్నమాట. సో ఐల్ ట్రై టు షో టూ టైప్స్ అన్నమాట మీకు. ఇది ఒకటి. సో ఐ థింక్ ఇట్స్ రెడీ టు గో. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పోక చెక్కల్ని లైట్గా అరగదీసేసి ఆ వచ్చిన గంధాన్ని మొటిమలకి అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచు చేస్తూ ఉంటే క్రమంగా మొటిమలు తగ్గిపోతాయి. ఓకేనండి. ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొంచెం మంచి కలర్ వచ్చింది, గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇది మెల్లిగా తీసి మనం వేసుకుందాం. ఇప్పుడు ప్లేటింగ్ చేసేదా? ఎస్. ఓకే. సో ఇదే అన్నమాట. వి గాట్ ఆల్రెడీ. యూ కెన్ హ్యావ్ ఇట్ స్వీట్ చిల్లీ సాస్ అని దొరుకుతుంది మీకు, లేకపోతే రెగ్యులర్ కెచప్ లేకపోతే చిల్లీ సాస్ అని ఉంటుంది అన్నమాట. సో వీ కెన్ దాంతో మనం ఇది చాలా బాగా వెళ్తుంది అన్నమాట. సింపుల్ ప్లేటింగ్ ఇవాళ ఒక 3 pieces. చికెన్ రోల్ ఇస్ రెడీ. బట్ చికెన్ రోల్లోనే మీకు చైనీస్ స్టైల్ ఉన్నది, ఇండియన్ స్టైల్. ఇది వచ్చి ఇండియన్ స్టైల్ అన్నమాట. బేసిక్లీ నైస్ అండ్ క్రిస్పీ, కొంచెం మంచి కరకరాలుగా బాగుంటాయి. సింపుల్ రెసిపీ. సింపుల్ రెసిపీ, అది కూడా క్రిస్మస్ స్పెషల్ సందర్భంగాని. ఇదిగో చికెన్ రోల్. దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దామా. చికెన్ రోల్స్ తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా, క్యాప్సికం ముక్కలు, ఉప్పు, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. మైదాలో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. వాంటన్ షీట్స్ మధ్యలో చికెన్ మిశ్రమం ఉంచి అంచులకు మైదా పేస్ట్ రాసి రోల్స్ లా చుట్టుకుని కాగే నూనెలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చికెన్ రోల్స్ రెడీ. ఓకే, రెడీ రావు గారు. రెడీ అండి. క్రిస్పీ క్రిస్పీ చికెన్ రోల్ అండి. మీ గురించి రెడీగా ఉన్నది. ఇప్పుడు డిప్ చేసుకోవాలండి. అవునండి. ఇప్పుడు ఈ డిప్ తోటి తినండి. టమాటో కెచప్ తోటి తినొచ్చు మీరు. స్వీట్ చిల్లీ సాస్ దొరుకుతుంది, దాంతో తినొచ్చు. మీ ఇష్టం అన్నమాట. నేను ఇలాగే తినేస్తాను. క్రిస్పీ క్రంచీ. కెన్ ఫీల్ ద క్రిస్పీనెస్. అదే, క్రిస్పీగా ఉంది, క్రంచీగా ఉంది, విత్ సాస్ యమ్మీగా ఉంది. చాలా 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 బాగుంది అండి. థ్యాంక్ యూ అండి. క్రిస్మస్ ఏమో కాదు కానీ క్రిస్మస్ సందర్భంగా నాకు వచ్చిన ఈ స్పెషల్ ఐటెం నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. వెల్కమ్ అండి. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చింది. ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. అన్నం వండుకునేటప్పుడు ఉడికించే ముందు అందులో ఒక బిర్యానీ ఆకు వేసి ఉడికిన తర్వాత ఆకును తీసేసి అన్నం వడ్డిస్తే అన్నం మంచి ఫ్లేవర్తో ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చలికి చర్మం పగిలిపోయి మంటగా అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు గోరువెచ్చటి నీళ్ళల్లో కొద్దిగా ఓట్స్ నానబెట్టి అవి కొంచెం మెత్తగా అయిన తర్వాత స్క్రబ్ లాగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంట తగ్గిపోతుంది. అంతేకాకుండా ఇదే మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుని కలుపుకున్నట్లయితే బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేసి డెడ్ స్కిన్, డర్ట్ లాంటివి కూడా తొలగిపోయి స్కిన్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. అరటికాయ ముక్కలు కట్ చేయగానే నల్లబడిపోతాయి, ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఇలా నల్లబడడం వల్ల ఫైనల్గా కూర కూడా చూడడానికి ఇంపుగా అనిపించదు కదా, అందుకే అరటికాయ ముక్కలు కట్ చేయగానే ఒక కప్పు మజ్జిగలో వేసుకుని ఉంచుకున్నట్లయితే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి, ఫైనల్గా కూర కూడా చూడగానే తినాలనిపించేలా ఉంటుంది.